వాస్తవమే ఇలా నువ్వు నీ కుటుంబ ముఖ్యమంత్రివైన నీ కొడుకు నీ బిడ్డ ఇలా పంజాబ్ ప్రజల విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎక్కడికక్కడ బెదిరిస్తున్నాడు, వాళ్ళని వేధిస్తున్నాడు, వాళ్ళ పోలీసులు ఇళ్ళ బెదిరిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పడ్డా మా కమ సమస్యలను పరిష్కరించాలి, మా న్యాయబద్ధమైన డిమాండ్ను ఎట్టి పరిస్థితిలో పరిష్కరించాలని చెప్పి ఇలా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కొడుకు బెదిరిస్తున్నాడు. నిన్న ఒకరికి కలిసిండు బీఆర్ఎస్ నాయకుడు, ఇలా పొద్దున అన్నాన ముఖ్యమంత్రి కొడుకు గురించి తెలుసా అని అన్నాడు. ఏంటి అన్నాడు, మా ముఖ్యమంత్రి కొడుకు రోజుకో మంత్రి అవుతారన్నా అన్నాడు. ఎట్లయితారన్నా అన్నాడు, నాకు చెప్తారన్నా ఆయన ఏ రోజు ఏ మంత్రి కావాలంటే ఆ మంత్రి అవుతాడన్నా. ఒకరోజు హోమ్ మినిస్టర్ అవుతారన్నా, ఒకరోజు ఇరిగేషన్ మినిస్టర్ అవుతారన్నా, ఒకరోజు హెల్త్ మినిస్టర్ అవుతారన్నా, ఒకరోజు ఫైనాన్స్ మినిస్టర్ అవుతారన్నా, ఎందుకవుతారన్నా అన్న ఏ మంత్రి ఎంత దోసుకుంటుందో తెలుసుకొని ఆ దోపిడీ ఆయనకెందుకు, నేనే దోసుకోవాలి, నా కుటుంబమే దోసుకోవాలని చెప్పి సోమవారం హోమ్ మినిస్టర్ అవుతాడు, మంగళవారం హెల్త్ మినిస్టర్ అవుతాడు, బుధవారం ఫైనాన్స్ మినిస్టర్ అవుతాడు, శుక్రవారం ఇరిగేషన్ మినిస్టర్ అవుతాడు, శనివారం ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు, ఆదివారం ఏం లేకుండా డ్రగ్స్ తాగి మందాగి ఇంట్లో ఉంటాడు ముఖ్యమంత్రి కొడుకు. ఇలా టీఆర్ఎస్ మంత్రులు ఆలోచించాలి, టీఆర్ఎస్ శాసన సభ్యులు ఆలోచించాలి. ఇలా ముఖ్యమంత్రికి ఒక న్యాయం, ముఖ్యమంత్రి కుటుంబానికి న్యాయం, ఇలా మీకో న్యాయమా? ముఖ్యమంత్రి కొడుకు ఇలా 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేసాడు. అంతకుముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్స్పైర్ అయినా ఇంటర్మీడియట్ విద్యార్థిని ముఖ్యమంత్రి కొడుకు వల్లనే, ముఖ్యమంత్రి కొడుకు నిర్వాహక వల్లనే 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చంపారు. మున్సిపల్ శాఖ అయినదే, ఐటీ శాఖ అయినదే, అన్ని శాఖలనే ఆయన ఏ శాఖ కూడా కనీసం పనిచేసిన పాపాన పోలేదు. ఆయన శాఖలని అధ్వానంగా మారితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి, సావులు జరుగుతున్నాయి. కనీసం కాపాడే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తలేడు. ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయిన పోవడం మేము మాట్లాడాం, ఆ రోజు కూడా ఉద్యమం చేస్తాం. ఇలా అందుకే విద్యార్థుల భవిష్యత్తును కాపాడడానికే భారతీయ జనతా పార్టీ అనేక హామీలు ఇచ్చిందా, ఉచిత విద్యా సవర్ణం, నిన్న కేసీఆర్ అల్లుడు అగ్గిపెట్టే మంత్రి అంటున్నట భారతీయ జనతా పార్టీ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఉచిత విద్య అని చెప్పి ప్రైవేటు విద్యా సంస్థలను తీసేస్తున్నాడ. నేను హామీస్తున్నా, ఆ మంత్రిని ప్రశ్నిస్తున్నా, ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యమంత్రి ఇస్తాను ఇప్పుడు ఒక పైస ఇవ్వలేదు. ఇలా ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూతపడే పరిస్థితి, కనీసం నిర్వహించలేని పరిస్థితి, కిరాయి ఎత్తలేని పరిస్థితిలో ఇలా ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇంత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ప్రైవేటు విద్యా సంస్థలు వ్యతిరేకారు. ఇలా పేదోడు ప్రైవేట్ స్కూళ్ళ చదివినా ప్రభుత్వ పాఠశాల చదివినా వాళ్ళకు ఉచితంగా విద్యను అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం లెక్క సంవత్సరాల కొద్ది పెండింగ్ పెట్టాం. పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పైసలను కూడా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు చెల్లించే బాధ్యత మాది. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పైసలు ఏది, ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఏది, రుణమాఫీ చేయరు, నిరుద్యోగ భృతి చేయరు, నోటిఫికేషన్ ఇవ్వరు. కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం దోసుకోవడం దాచుకోవడం తప్ప కనీసం ప్రజలను పట్టించుకున్న పాపాన ఓలే కాబట్టి అందుకే తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, అందరికీ అవకాశం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పాలించే అవకాశం మీకు ఇవ్వండి. కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఇలా 5 లక్షల కోట్లకు మళ్ళా 5 లక్షల కోట్ల అప్పు చేస్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం. మీరు ఆలోచించేనా, ఈ 8 సంవత్సరాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో పార్టీ ఏం చేయాలి, అధికారులకు ఏ విధంగా వస్తామంటే ఏం అభివృద్ధి చేస్తాం, ఏం అభివృద్ధి చేయబోతున్నామని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి నోటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా అభివృద్ధి మాట ఎత్తలేదు. ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం, ప్రతి సంక్షేమ పథకం ఇలా కేంద్ర ప్రభుత్వం అంటే ప్రతి అభివృద్ధి పని కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే జరుగుతున్నాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలం మోడీ గారు తిట్టడం, కేంద్ర ప్రభుత్వం తిట్టడం పూర్తిగా భయం చేసి ప్రజల దృష్టి మళ్ళించి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రేణించి ఇలా ఆవేశాల మధ్య ఆలోచన లేకుండా ఢిల్లీ అధికారం రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. ఈ గడ్డ చాలా పవర్ఫుల్ అన్న, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జై తెలంగాణ చెప్పి కిరోసిన్ వస్తుకొని ఆత్మహత్య చేసుకున్న నా ఈశాంత్ రెడ్డి పుట్టిన గడ్డ ఈ మెదక్ జిల్లా ముఖ్యమంత్రి ఇలాకలో
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి యొక్క నిరంకుశ నిదాన విధానాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఇలా అదే గడ్జల్లో ఆత్మహత్యకు పాల్పడి బలిదానమైన మురళి ముద్రాజ్ పుట్టిన గడ్డ ఈ బెదక్ జిల్లా గడ్డ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. 1400 మంది చచ్చిపోయిన ఆత్మ బలిదాన వివరణ 1400 మంది చచ్చిపోతే ఇలా ఒక్క కుటుంబం రాజ్యం ఏల్చుందని ఒక్క కుటుంబం ఎవరి కోసం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఏ హామీ నెరవేర్చిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని హామీలు నెరవేర్చిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల బతుకులు నాశనం అవుతున్నాయన్న ప్రజల బతుకులు బతుక లేని పరిస్థితుల్లో ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిండ నీటిలో బుద్ధి ఇస్తాను వల్ల ఎక్కడ ఏమి ఇవ్వకుండా ఇలా మళ్ళీ అధికారులకు వస్తానని చెప్పి ఇలా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అడ్డ ఓడి సంపాదించిన దుబాయ్ లో పెట్టుబడి పెట్టిడు, మస్కట్ లో పెట్టుబడి పెట్టిడు, లండన్ లో పెట్టిడు, అలా బిడ్డ కొడుకులు అందరూ కూడా లుచ్చదండా లఫంగ దండా లిక్కర్ దండా వేస్తూ ఇలా 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాయని ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చేస్తున్నాడు. నేను అడుగుతున్నా 1,000 కోట్ల రూపాయలు